ఉక్కు నగరంలో గల స్టీల్ క్లబ్ కార్యవర్గం వారి ఏర్పాటు చేసిన ఉగాది కవి సమ్మేళనం అందరినీ అలరింపచేసింది. ఉక్కు సాహిత్య సమైక్య సౌజన్యంతో ఈ కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయురాలు కవయిత్రి, రేడియో టీవీ ఆర్టిస్ట్ మోడేకుర్తి అరుణ చదివిన కవిత ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అనంతరం వివిధ రంగాలలో సేవలు అందించిన కళాకారులను ఉగాది పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. కాన్రేగుల వెంకటరామారావు పంచాంగ పఠనం చేశారు. స్టీల్ క్లబ్ సభ్యులు, కవులు అత్యధికంగా హాజరయ్యారు. వస్తున్నారు అరుణ. అరుణ వారు నవ్వు అందరికీ శుభ సాయంత్రం, అందరికీ నమస్కారం. ముందుగా శుభకృత్ ఉగాది శుభాకాంక్షలు. నేను చదువుతున్న కవిత శీర్షిక శుభకృత్. ఆమని ఆమనించిన వేళ, ఆమని ఆగమించిన వేళ, ప్రకృతి పచ్చచీర కట్టిన వేళ, కోయిలమ్మ పువ్వు స్వరాలతో శుభకృత్ ఆగమించిన వేళ, పచ్చ తోరణం ఆహ్వానం పట్టిన వేళ, లేలేత చిగుళ్ళు పులకరించిన వేళ, అమ్మ ప్రేమల పచిపాప నవ్వుల విచ్చేసింది శుభకృత్. ఓ మనిషి, నీ జీవితం ఉగాది పచ్చడిలా షడ్ రుచుల సమేతంగా ఉంటుందని తెలుసుకో. నీ జీవితం కూడా అనేక రుచుల సమేతమేరా అని తెలిసింది శుభకృత్. ఓ మనిషి, గుర్తెరికి మసులుకోరా అని బోధించింది శుభకృత్. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే. ఈమె అరుణ, మోడేకుర్తి అరుణ. మా ఉక్కు సాహిత్య సమాఖ్య వ్యవస్థాపక సెక్రటరీ మోడేకుర్తి సత్యనారాయణ గారి నా అభినందనలు. మరి అరుణ గారి కవిత నేను విన్న తరువాత